పెదబాల శిక్షకు స్వాగతం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంఖ్యాశాస్త్రం ప్రకారం 16వ తేదీ జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. 1 సూర్యుడు, 6 శుక్రగ్రహ ప్రభావం ఉన్న కలిపితే 7 వస్తుంది. కనుక కేతుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. విషయ పరిజ్ఞానం ఎక్కువగా చిన్నప్పటి నుండి అలవడుతుంది. లోతుగా ఆలోచించే జ్ఞానం కలిగి ఉంటారు. చిన్ననాటి నుండే 16వ తేదీలో పుట్టిన పిల్లలకు మోరల్స్ నేర్పించడం, తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టడం వలన వారి జీవన విధానానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అవతలి వ్యక్తిని ఆకర్షించే లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఎవ్వరూ చేయలేని పనిని కూడా వీరు అవలీలగా చేయగల జ్ఞానం కలిగి ఉంటారు. కేతుగ్రహ ప్రభావం వల్ల ఆధ్యాత్మిక రంగం వైపు ఉండడం కూడా వీరిలో కనిపిస్తుంది. ఒక స్టేజ్ దాటాక ఒంటరితనం వైపు ఇష్టపడుతూ ఉంటారు. కనుక ఇంట్లో సభ్యులు వీరిని కొంచెం అర్థం చేసుకుని మసలడం మంచిదే. కష్టాలను అధిగమించాలి. తరచుగా కొన్ని కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆలోచన విధానం సవ్య దిశలో లేకపోతే చాలా ప్రమాదాలను చవిచూడాల్సి వస్తుంది. 10 మంది వ్యక్తులకు సేవ చేయడం కోసం ఆలోచిస్తారు. వారి బాగు కోరుకుంటే దేవుడు మనల్ని చూస్తాడు అనే ధోరణిలో ఉంటారు. మైనస్ వైపు తీసుకుంటే కేతుగ్రహ ప్రభావం వల్ల చెడు వైపు వెళ్లే ఆలోచనలు చేస్తారు. దాన్ని నిగ్రహించుకోవడం ఎంతైనా మేలు. వీరు ఎదగాలనే ఉద్దేశం ఉన్నా వారిపై వేరే వారి ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక కాస్త శ్రద్ధ వహించి చెడు మార్గాలను నిర్ణయించకుండా మంచి దిశలో వెళితే 10 మందికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.